బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను వలి. తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు 2,75,000 కోట్ల రూపాయలతో వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా అన్ని శాఖలకు సంబంధించిన కేటాయింపులు జరిగాయి. అలాగే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా 53,196 కోట్ల రూపాయల కేటాయింపులు 6 గ్యారెంటీలకు సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటంటే, యాక్చువల్గా తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ఇప్పుడు కేంద్రంలో మన బడ్జెట్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఎందుకంటే కేంద్రంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, మరో 3 నెలల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎందుకంటే రివైజ్ చేయాలి, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్డ్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. సో కేంద్ర బడ్జెట్కి రాష్ట్ర బడ్జెట్కి కొంత సంబంధం ఉంటుంది కాబట్టి ఇటు రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి కొంత ఆదాయం వెళ్తుంది, కేంద్రం నుంచి మళ్ళీ అన్ని రాష్ట్రాలకు ఆ ఆదాయం అనేది డివైడ్ అవుతుంది, కేంద్రానికి సంబంధించిన పథకాలు ఇక్కడ కొన్ని అమలవుతూ ఉంటాయి. సో ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పథకాలు కూడా కేంద్ర బడ్జెట్తో సంబంధం ఉంటుంది కాబట్టి కేంద్రంలో రివైజ్డ్ చేస్తే కనుక ఆ అంకెలు ఇక్కడ కూడా కొంత మార్పు జరిగే అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మళ్ళీ రివైజ్డ్ బడ్జెట్లు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టే తెలంగాణ ప్రభుత్వం కూడా శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం 6 గ్యారెంటీలకు సంబంధించి 53,196 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. ఇప్పటికే మనం చూసాం మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ పథకం కూడా అమలవుతుంది. ఆ తర్వాత 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షల రూపాయలకు పెంపు పథకం కూడా ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఆ తర్వాత గృహజ్యోతి, అన్ని గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, దీనికి సంబంధించి కూడా నిర్ణయం జరిగిపోయింది, అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అలాగే మహాలక్ష్మిలో ఉన్నటువంటి 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత ఈ గృహజ్యోతి పథకము, దాంతోపాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఈ 2 పథకాలు కూడా కేబినెట్లో నిర్ణయం జరిగిపోయింది. అతి త్వరలోనే రాబోయే వారం 10 రోజుల్లోనే ఈ పథకాలు కూడా అమలయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ఇప్పుడు ఈ బడ్జెట్లో 53,000 కోట్ల రూపాయలు 6 గ్యారెంటీలకి కేటాయింపులు జరిగిన నేపథ్యంలో వేగంగా వడివడిగా అన్ని పథకాలను కూడా అమలు చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. శాసనసభలో భట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో 6 గ్యారెంటీలు మీ వల్ల కాదు, సాధ్యం కాదు, బడ్జెట్ కేటాయింపులు జరిగినప్పటికీ కూడా మీరు అమలు చేసేటువంటి పరిస్థితి ఉండదని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పారు, 100 రోజుల్లో, ఇంకా 100 రోజులు కాకముందే ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కంగణం కట్టుకున్నారు, ప్రభుత్వాన్ని బురదజల్లే కార్యక్రమాలు దయచేసి చేయవద్దు, 100 రోజులు సమయం మేము చెప్పాము, ఇంకా 100 రోజులు కాలేదు, 2 నెలల సమయం మాత్రమే అయింది, ఇంకా సమయం ఉంది కాబట్టి అన్ని పథకాలను కూడా మేము హామీ ఇచ్చినట్టుగా 6 గ్యారెంటీల్ని అమలు చేస్తామని చెప్తున్నారు. సో ఆల్రెడీ 2 అమలవుతున్నాయి మహాలక్ష్మిలో. తర్వాత గృహజ్యోతి, 500కు సంబంధించిన గ్యాస్ సిలిండర్ కూడా త్వరలోనే అమలవుతుంది. దాంతోపాటు రైతు భరోసా, ప్రతి సంవత్సరం కూడా రైతులు కౌలు రైతులకు 15,000 రూపాయలు, వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వరి పంటకు బోనస్, 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పారు. సో నెక్స్ట్ అమలు చేసేది ఇదే, వారం 10 రోజుల్లో ఈ గృహజ్యోతి పథకము, దాంతోపాటు గ్యాస్ సిలిండర్లు కూడా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ వెంటనే నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించి రైతుకు ఒక భరోసా కల్పించేందుకు దీని కూడా మార్గదర్శకాలు అధికారులు రెడీ చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. అందుకనే 53,000 కోట్ల రూపాయలు 6 గ్యారెంటీలకి కేటాయింపులు చేయటానికి కూడా కారణం ఏంటంటే, వెంటనే మళ్ళీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి రైతులు కౌలు రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వాలి, అలాగే వ్యవసాయ కార్మికులకు కూడా ఇస్తామని చెప్పాం. గతంలో కౌలు రైతులకు కానీ తర్వాత వ్యవసాయ కార్మికులకు కానీ పరిగణలోకి తీసుకోలేదు గత ప్రభుత్వం, కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో చెప్పినట్లుగా ఈ 15,000 రూపాయలు, దాంతోపాటు కార్మికులకు 12,000 రూపాయలు, తర్వాత వరి పంటకు 500 రూపాయల బోనస్ను కూడా ఈ సీజన్ ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేసేందుకు పక్క ప్రణాళికతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్రస్తుతం మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ రైతు భరోసా మాత్రమే కాదు, మిగతా అన్ని పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, నిజమైన పేదలు ఉన్నారో, వాళ్ళందరికీ లబ్ధి కలిగే విధంగా 6 గ్యారెంటీలు ప్రతి ఒక్క పేదవాడికి, క్యూలో నిల్చున్న చివరి పేదవాడికి కూడా అందించాలన్న ఒక సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు మార్గదర్శకాలు రెడీ చేసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ అమలు చేసేది రైతు భరోసా ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని గతంలో డబుల్ బెడ్రూమ్లు కట్ని చాలా వరకు
పేదలకు ఇంకా ఇవ్వలేదు. వాటిని ఇవ్వటంతో పాటు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా కార్యాచరణ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఈ రైతు భరోసా ఖరీఫ్ సీజన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇచ్చే ఆలోచనలు ఉంది. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్ళిపోయాయి. ఇందిరమ్మ ఇళ్ళు డిజైన్ ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి డిజైన్ ఉంటే, ఇక్కడ మనం చూడొచ్చు స్క్రీన్ మీద, ఇంటి స్థలం మరియు సొంత ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు కూడా ఒక హామీగా ఇచ్చింది. సో దాన్ని అమలు చేసేందుకు ఏ విధమైనటువంటి మార్గదర్శకాలు ఉండాలి, ఏ విధమైన విధి విధానాలు ఉండాలి, ఇళ్ళు లేని వాళ్ళని గుర్తించే విషయానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అధికారులు ఆ ప్లాన్ రూపొందించే పనులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఉద్యమకారులందరికీ కూడా, ఇల్లు లేని వాళ్ళందరూ కూడా 250 చదరపు గజాల ఫ్లాట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ దీని మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత యువ వికాసం, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, విద్యార్థులకు 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు కూడా ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇది లాస్ట్లో ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ఉంది. ఆ తర్వాత చేయూత పథకం, 4000 నెలవారీ పెన్షన్, దీని మీద ఫోకస్ పెట్టబోతున్నారు. సో ఈ 100 రోజుల్లోనే చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మహాలక్ష్మిలోనే పథకం, తర్వాత గృహజ్యోతి, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఈ 6 గ్యారంటీల మీద చాలా సీరియస్గా అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి, వర్కౌట్ చేస్తున్నారు. అర్హుల్ని గుర్తించి వెంటనే ఈ పథకాలని అమలు చేసే ఉద్దేశంతో పాటు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వారం 10 రోజుల్లో ఆ కార్యాచరణ గారు ప్రారంభించేందుకు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో 53,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం అమలవుతున్నటువంటి పథకాలు కావచ్చు, ఇక ఈ వారం 10 రోజుల్లో కేబినెట్ డెసిషన్ అయిపోయినటువంటి గృహజ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్ల లోపు ఎవరైతే కరెంటు వాడుకుంటారో వాళ్ళకి ఫ్రీ కరెంటు చేయడంతో పాటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు ఈ వారం రోజుల్లోనే జారీ అవుతాయి. వెంటనే ఆ 2 పథకాలు కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. నెక్స్ట్ ఖరీఫ్లో రైతు భరోసా పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ తర్వాత పెన్షన్ 4000 రూపాయలు పెంచే పరిస్థితి కూడా ఉంది. సో దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇవన్నీ అమలు చేయాలంటే రేషన్ కార్డు ఉండాలి కాబట్టి రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఒక గొప్ప నిర్ణయం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. చాలామందికి రేషన్ కార్డులు లేవు, సో మాకు పథకాలు రావని చెప్పి చాలామంది నిరుత్సాహంతో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించేందుకు అతి త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో 53,000 కోట్ల రూపాయలు మామూలుగా ఒక అంచనాకు వచ్చి బడ్జెట్ను ఓటర్ అకౌంట్ బడ్జెట్ రూపంలో 6 గ్యారంటీలకు ఇచ్చారు. తర్వాత రివైజ్డ్ చేసిన తర్వాత ఇంకా ఏమన్నా అవసరం పడితే కలిపేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా 100 రోజులు కాలేదు, 2 నెలల సమయం మాత్రమే అయింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు, కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అదేవిధంగా తిప్పికొడుతున్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది, గతంలో ఏదైతే ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారో, ప్రభుత్వ నిధులను లూటీ చేశారో అలాంటి పరిస్థితి ఉండదు, ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరిగేందులో భాగంగానే మేము పారదర్శకంగా ఉంటామని చెప్పే దాంట్లో భాగంగానే ఇవాళ బడ్జెట్లో కూడా 53,000 రూపాయలకు పైగా నిధులు కేటాయించారంటే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఇది, మేము 100 రోజుల్లో అమలు చేయడానికి సంసిద్ధత ఉన్నాము అని చెప్పి చాలా స్పష్టంగా ఈ బడ్జెట్ రూపంలో చెప్పినట్లయింది. చూద్దాం ఇక ప్రభుత్వం ఎంత త్వరగా అమలు చేస్తుంది, అన్న మాటను నిలబెట్టుకునేందుకు ఎలాంటి ప్రణాళికతో ముందుకొస్తుంది, నెక్స్ట్ మార్గదర్శకాలు ఎంత వేగంగా రెడీ అవుతాయి, ప్రజలకు చిట్ట చివరి పేదవాడికి కూడా, అర్హులైన పేదవాడికి కూడా ఈ 6 గ్యారంటీలు అమలు చేసే విషయంలో ఎంత వేగంగా చర్యలు తీసుకుంటుందన్నది కూడా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.